ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొని వారు ధన్యులు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులార జీవవృక్షానికి హక్కు కలిగి దేవుని నగరములోనికి ప్రవేశించుటకు ఎవరికైనా హక్కు కలిగేది క్రీస్తు రక్తం ద్వారానే ఆయన రక్తంలో కడగబడడం ద్వారా ఆయన ఇచ్చే పాప క్షమాపణను పొందుకోవడం ద్వారానే మనము ఆయన రాజ్యంలోనికి ప్రవేశించగలం ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడగబడతారో వారే దేవుని పిల్లలుగా ఎంచబడతారు వారే యుగ యుగాలు దేవునితో పాటు ఆయన రాజ్యములో నివసించగలుగుతారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని ప్రేలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేదియూ లేదు ఆయన ఎందు నిలిచి వాడెవడును పాపము చేయడు పాపము చేయువాడెవడును ఆయనను చూడనూ లేదు ఎరుగనూ లేదు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాథలనుగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడును చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు నేను నా తండ్రి అందును మీరు నాయందును నేను మీయందునూ ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును అని ప్రియులార క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలేనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము ఏసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటే లేదు పొందకపోవటేమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకర మగును అని సహోదరి సహోదరులారా మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు ప్రతి ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలను కోపపడుడి గాని పాపము చేయకుడి సూర్యాస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అంధవిశ్వాసముంచి నీ రక్తములో కడగబడి నీ విచ్చే రక్షణను పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఆజ్ఞలను గైకొంటూ నీకు అంగీకారముగా ఈ లోకంలో జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడుతూ నిరీక్షణతో ముందుకు సాగేవారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.